నమస్తే అండి. మీ పేరు అండి? నా పేరు పోలిశెట్టి చెంచయ్య. చెంచయ్య పోలిశెట్టి చెంచయ్య గారు, ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది? ఈసారి జనసేన, టీడీపీ, బీజేపీ మూడు కలిసి ప్రభుత్వం ఫామ్ చేసిద్దని అనుకుంటున్నాం. వీళ్ళు కొత్తగా మార్పులు చేర్పులు ఏమి చేసింది ఏమి లేదు. ఇసుక దొరక్క భవన కార్మికులు నిర్మాణం చేసేవాళ్ళు ఒక 8 సంవత్సరం పాటు 80 మంది జనం చనిపోయారు. వాళ్ళని పట్టించుకోవాలా? ఇప్పుడు ఇసుక కొనాలంటే వాళ్ళకు ఉపాధి లేదు. ఇసుక కొనాలంటే తక్కువ వచ్చేసి 6,000 రూపాయలు 7,000 రూపాయలు అన్నారు ఒక ట్రాక్టర్. అది కొనుక్కొని కట్టుకోలేక రైతులు కానీ కూలీలు కానీ అసలు నిర్మాణాలే ఆగిపోయింది. భవన నిర్మాణ కార్మికులకి అసలు ఉపాధి లేకుండా అయిపోయింది. మాకు జనాలు ఏమన్నా మాకు సంక్షేమ పథకాలు ఇస్తే చాలు, క్యాపిటల్ లేకపోయినా అభివృద్ధి లేకపోయినా పర్వాలేదని కొన్ని కుటుంబాలు చెబుతున్నాయి. అసలు అది నాది కరెక్టేనా అంటారా? అది కరెక్ట్ కాదు. మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, రాజధాని లేదు, కొన్ని 1,000 మంది పిల్లలు బీటెక్ అయిపోయి ఖాళీగా ఉంటున్నారు. వాళ్ళకు ఉద్యోగాలు లేదు, ఉపాధి లేదు. అట్లా కాకుండా కొన్ని కంపెనీలు వచ్చి వాళ్ళకు ఉద్యోగాలు ఉపాధి వస్తే దాని ద్వారాగా భవన నిర్మాణ కార్మికులకు కూడా ఉపాధి దొరికింది, అప్పుడు అందరికీ బాగుంటుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి.